హుజూరాబాద్ ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ 23000 మెజారిటీతో గెలుపొందడంతో కోదాడ పట్టణంలో ఓరుగంటి పురుషోత్తం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం ఓరుగంటి పురుషోత్తం మాట్లాడుతూ టీఆర్ఎస్ ఓటమి హుజూరాబాద్ ఉప ఎన్నికతో మొదలైందని నోటుతో ఓటర్ను కొనలేరని ఇకనైనా టీఆర్ఎస్ శ్రేణులు కళ్ళు తెరవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నూనె సులోచన, కనగాల వెంకటరామయ్య, బొలిశెట్టి కృష్ణయ్య जगह హుజూరాబాద్ उप एन बीजेपी अभ्यर्थी ఈటెల రాజేందర్ గెలుపు రాజేందర్ గారి గెలుపు కాదు తెలంగాణ ప్రజల గెలుపు 7 సంవత్సరాల నుండి కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసి ప్రజల్ని వంచనకు గురిచేస్తూ 7 సంవత్సరాల నుంచి పరిపాలించిన యొక్క ఫలితం ఈ రోజు జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రజలు తమ యొక్క అభిప్రాయాన్ని ఈ పరిపాలనపై రిఫరెండంగా ఇలా ఓట్లు వేయడం వల్ల ఇలా తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజలకు సంకేతం వెళ్ళింది. అంటే ఏమని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ 7 సంవత్సరాల నుండి ప్రజలని ఏ విధంగా మోసం చేస్తుంది, తర్వాత అనేక సంక్షేమ పథకాల పేరుతో ఉప ఎన్నికలు రాగానే లేకపోతే ఎన్నికలు జనరల్ ఎన్నికలు రాగానే అనేక సంక్షేమ పథకాల పేరుతో ప్రకటన చేయడం ప్రజలను ఓట్లు వేసుకున్న తర్వాత ఈ ప్రజల్ని మర్చిపోయి వాళ్ళ యొక్క స్వలాభం కోసం ఇప్పటికీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన 14 లక్షల కోట్ల రూపాయలలో వాళ్ళకి అనేక మన మన ప్రభుత్వ సంబంధించిన పర్సంటేజ్ స్కీములకే ఎక్కువ డబ్బులు కేటాయించడం, సామాన్య ప్రజలకి అనేక ఏ విధమైన సంక్షేమ పథకాలు అందించుకుంటుండటం, 7 సంవత్సరాలలో కూడా ఈ రోజు మటుకు కూడా ఒక్క ఇల్లు కూడా సామాన్యుడికి ఇవ్వకపోవటం, తర్వాత ఈ రోజున 14 లక్షల మంది రేషన్ కార్డు కొరికి ఎదురు చూస్తుంటే చేయటం, ఇవన్నీ కూడా ఈ యొక్క ఎన్నిక ఈ ప్రభుత్వానికి రుణపాఠంగా ఉండి భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం వస్తుందని చేసిన ప్రస్ఫుటంగా ఈ ఎన్నికలలో ప్రజలు తమ అభిప్రాయాలు ఇచ్చారు. అంటే భవిష్యత్తులో కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి రావడానికి సంకేతం అని హుజూరాబాద్ ఉప ఎన్నిక భారతీయ జనతా పార్టీ గెలుపు. అంతేకాదు భారతీయ జనతా పార్టీ ఏదైతే మౌనం చెప్తుందో నిజాం పరిపాలన చేసినటువంటి కేసీఆర్ పరిపాలనకు కుటుంబ పరిపాలనకు వ్యతిరేకంగా ఇవాళ హుజూరాబాద్ ప్రజలందరూ కూడా ఓటు వేసి భారతీయ జనతా పార్టీకి గెలిపడం జరిగింది. అంతేకాదు కేసీఆర్ ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎన్ని విధాలు ఇబ్బంది పెట్టినా కానీ హుజూరాబాద్ ప్రజలు ఈరోజు ఆత్మగౌరవానికి బీజేపీ యొక్క సిద్ధాంతాన్ని నమ్మి ఇవాళ హుజూరాబాద్ లో బీజేపీని గెలిపడం జరిగింది. అంతేకాదు ఈ గెలుపుతో రాబోయే 2023లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని చెప్పి సంకేతం కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఏదో ఓటుకు 10,000 మంచి అదేవిధంగా సంక్షేమ పథకాల పేరు మీద ఏదైతే దళిత బంధు అని చెప్పి, అంతేకాదు అక్కడ అందరికి పదవులు పందనం చేసి మీదా పార్టీ నాయకులందరినీ కూడా కొనుగోలు చేసినా గానీ ఈరోజు హుజూరాబాద్ లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయగలిగింది. భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బందులు కలిగించని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ఎదుర్కొని 2023లో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకురావడం కంపల్సరీ చెప్పి తెలియజేస్తూ, అంటే అదేవిధంగా హుజూరాబాద్ ప్రజలు బీజేపీ పట్టగట్టేందుకు కోదాడ నియోజకవర్గం నుంచి హుజూరాబాద్ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.